నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా కాలేజీ దగ్గర ఒక మస్జిద్ ఉంది. అక్కడ ఖురాన్ ఉండదు, ఫజైల్ అమలు చదువుతుంటారు, అది కూడా ఖురానేనా? నేను ఏంటి అడిగితే ఖురాన్ లేదు కదా గురుగారు అంటే, ఇది కూడా ఖురానే, దీంట్లో హదీసులు అన్నీ కలిపి ఒక చోట పెడతారు, ఫజర్ తర్వాత చదివేది కూడా ఇదే చదువుతారు, ఇది సంబంధించిన విషయం. ఇది దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం. చాలామందికి ఖురాన్ అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళ దగ్గర ఒక పంచురా ఇచ్చి ఇదే ఖురాన్ అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. కొన్ని కొన్ని పల్లెటూళ్ళు మేము వెళ్ళాము, అక్కడ వెళ్ళి కొన్ని ఇళ్ళల్లో, ఏమండి మీ దగ్గర ఖురాన్ ఉందా అంటే, ఉందండి ఉందండి, ఒకసారి చూపించండి, ఒక పంచురా తీసుకొచ్చి అదుగోనండి ఖురాన్ అంటున్నారు. అంటే ఇది వాళ్ళకి ఖురాన్ అంటే ఏంటో, ఇస్లాం అంటే ఏంటో, నమాజ్ అంటే ఏంటో వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి వారి ముందు ఈ మాట చెప్పొచ్చు తబ్లీగ్ వాళ్ళు, ఇది కూడా ఖురానేనండి, ఖురాన్లో ఉన్న మాటలనే హదీస్ లాగా మనం వివరించి ఇందులో పెట్టాము అని చెప్పుకోవచ్చు. కానీ కొద్ది గొప్ప జ్ఞానం ఉన్న వారికి ఇలాంటి మాటలు వాళ్ళు చెప్పి వాళ్ళని మోసం చేయలేరు. ఖురాన్ ఖురానే ఉంటుంది, పంసురగానే మనం అనుకోవాలి, వివరించాలి. ప్రతి పల్లెటూరులో వెళ్ళాలి మేము, వాళ్ళని చెప్పాలి. ఒక పల్లెటూరులో వెళ్ళి, ఏమండి మీ దగ్గర మసీద్ కదా, మస్జిద్ లేదు కదా, మీరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? లేదండి, అదుగో అదుగో చర్చిని చూసి అన్నాడు. ఆ చర్చ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి మేము ప్రార్థన చేస్తుంటాం. అంటే మీరు ముస్లింనా? అవునండి మేము ముస్లింలే. పేరేంటి అడుగు, నా పేరు ముస్లింలే కదా, ముస్లిమే కదా. మనం లెక్కం చెబుతానికి ఒక ఇమాం వస్తాడు మా దగ్గర, ఎవరిని చనిపోతే ఇమాం వచ్చి మీకు పాతి పెడతాడు, అందుకని మేము ముస్లిం. అంతేగాని ఖురాన్ అంటే ఏంటో, పంసురా అంటే ఏంటో, అది ఫజాయిల్ ఆమాల్ అంటే ఏంటో, హదీస్ అంటే ఏంటో వీరికి తెలియదు. మనది ఒక్క తెలిసి ఉంటే వారికి వెళ్ళి చెప్పండి. అలాంటి చెప్పడం మన బాధ్యత అన్నమాట. ఇలాంటి వాళ్ళకి